శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలం కల్లెపల్లి రేగ లచ్చంపేట గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, శృంగవరపుకోట అసెంబ్లీ అభ్యర్థి సిపి ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామానికి తిరిగి ప్రజలను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పని కాదు అని చెప్పి రైతు సోదరులందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వ్యవసాయ రంగంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది, అనేక సంస్కరణలతో ముందుకు వచ్చింది. వేపపూత యూరియా తీసుకుని వచ్చి రైతులకి యూరియా కొరత లేకుండా చేసింది. అదేవిధంగా ఫసల్ బీమా యోజన అని చెప్పి రైతులు కనుక తమ పంటల్ని నష్టపోతే వెంటనే వారికి ఉపశమనంగా ఆ యొక్క పరిష్కారం వచ్చే దిశగా వారు పరిష్కరించినటువంటి విషయం మీరందరూ కూడా గమనించాలి.